హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కళలో ఎలుకని చూసినట్టుగా అయితే స్వప్నశాస్త్రంలో దీని గురించి ఏం రాశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కళలో ఎలుకని ఊరికే అలా చూసినట్టయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీ సమయం మారబోతుందని అర్థం. ఒకవేళ ప్రస్తుతం మీరు మీ జీవితంలో కష్టకరమైన సమయాన్ని గడుపుతున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో ఇది మారబోతుంది, మీకు మంచి సమయం రాబోతుందని ఈ కళ మీకు సూచిస్తుంది. అంతేకాకుండా మీకు ఆదాయం అనేది పెరుగుతుందని కూడా అర్థం. రాబోయే రోజుల్లో మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండబోతుందని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు మీ కళలో పూర్తిగా తెల్ల రంగులో ఉన్న ఎలుకని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది అని అర్థం. ప్రత్యేకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీ పెళ్లి విషయాలలో చాలా మేలు జరుగుతుంది అని అర్థం. ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాలేదంటే మీకు రాబోయే రోజుల్లో మంచి ప్రపోజల్స్ వస్తాయి. ఒకవేళ మీకు పెళ్ళి అయినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారని అర్థం. అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక ఎలుకని మీరు చేత్తో పట్టుకున్నట్టుగా మీరు చూసినట్టయితే ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఏదో ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. అందువల్ల మీరు మీ జీవితంలో ఏదైనా విషయం కానివ్వండి, మీరు నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మీరు నిరాశకి గురవుతారు లేదా ఏదైనా కోల్పోతారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో మీరు ఎలుకని చంపేస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే లేదా చంపేసినట్టుగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు ఏవైనా చిన్నపాటు సమస్యలు రాబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది. ఇక్కడ చిన్నపాటు సమస్యలు మాత్రమే అని చెబుతున్నాను, పెద్ద సమస్యలు కాదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చని ఈ కళ మీకు సూచిస్తుంది. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు మీ కళలో ఎలుక మలాన్ని చూసినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు చిన్న మొత్తంలో లేదా పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఎలుకని పట్టుకోలేకపోతున్నట్టుగా మీరు చూసినట్టయితే ప్రస్తుతం మీరు మీ జీవితంలో మీకున్న సమస్యలని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఇలాంటి సమస్యలని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.